गुड इवनिंग माय डियर स्टूडेंट्स, दिस इज़ अवर बालाजी सर। वेलकम टू एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूरु ऑनलाइन क्लासेस। मनम केमिस्ट्री लो फिफ्थ सेमेस्टर लो पेपर सिक्स लेदा फिफ्थ बी अंटारु अंदुलो फस्ट यूनिट डिस्कस चेस्तामंडी। आ फस्ट यूनिट लो रेंडु पार्ट्स उन्नायनि चेप्पानु। ఆ రెండు పార్ట్స్లో సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తున్నామండి సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం బయాలజీ కెమిస్ట్రీ సంబంధించిన విషయాలు అవన్నీ నేను ఓకేనండి। అందులో మనం ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నామండి। సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం సెకండ్ పార్ట్ పేరు వచ్చేసి బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ। సెకండ్ పార్ట్ వచ్చేసి బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండి। ఆ పార్ట్లో ఉన్నాము ఆల్రెడీ, కొన్ని ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము। అందులో నెక్స్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్। ఈ మూడింటి గురించి ఒకేసారి చెప్పబడుతుందండి ఎందుకు ఏంటో మనం పాయింట్స్ వైజ్గా చూస్తే అన్ని విషయాలు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయండి। ఫస్ట్ పాయింట్, ద ఎలక్ట్రోలైట్స్ పొటాషియం, సోడియం అండ్ క్లోరైడ్ హెల్ప్ ఎన్ష్యూర్ యువర్ హార్ట్ ఫంక్షన్స్, యువర్ మజిల్ కాంట్రాక్ట్ అండ్ యువర్ నర్వస్ ట్రాన్స్మిట్ ఇంపార్టెంట్ మెసేజెస్ త్రూ అవుట్ యువర్ బాడీ। ఎలక్ట్రోలైట్స్ మనం ఏదైతే ఈ పొటాషియము, సోడియము అలాగే క్లోరైడ్ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ అంటున్నామో, ఎలక్ట్రోలైట్ అంటే ఏమీ కాదండి, ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అయ్యేటువంటివన్నీ కూడా మనం ఎలక్ట్రోలైట్స్ అంటామండి ఓకేనండి। ఇక్కడ పోతే ఇక్కడ చూస్తే ఈ సోడియము, పొటాషియము, క్లోరైడ్స్ అనేవి చాలా గట్టిగా చెప్పవచ్చు, హామీ ఇచ్చి కూడా చెప్పవచ్చు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి। ఏ హెల్ప్ చేస్తాయండి, యువర్ హార్ట్ ఫంక్షన్స్, మన యొక్క హార్ట్ ఫంక్షన్స్, మన యొక్క మజిల్ కాంట్రాక్ట్ని అలాగే నర్వస్ ట్రాన్స్మిట్ని ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి టోటల్ మెసేజెస్ని ట్రాన్స్పోర్ట్ చేయ ఇంపోర్ట్ ఈ మెసేజ్ని పంపించడము అంతా త్రూ అవుట్ బాడీ అంతా కూడా ఇది అంతా ఈ మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేయడం అంతా కూడా ఈ మూడు చేయడంలో ఈ మూడు ఎలిమెంట్స్ యొక్క పాత్ర చాలానే ఉందండి। సెకండ్ పాయింట్, బికాజ్ ఆఫ్ ద ఇంటిమేట్ రిలేషన్ అమాంగ్ సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్, ద మెటబాలిక్ అండ్ న్యూట్రినల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీస్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ డిస్కస్డ్ టుగెదర్ రాదర్ దెన్ సెపరేట్లీ। ఎందుకు అంటే విత్ ద పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ అన్నెసరీ రిపిటేషన్స్, ఏమి లేదండి ఈ మూడింటికి మధ్య ఇంటర్నల్గా రిలేషన్ ఉంది అంతర్గతంగా అంటాము। సో సోడియంకి, పొటాషియంకి, అలాగే క్లోరైడ్కి, ఎందుకంటే ఈ మెటబాలిటిక్ ఫంక్షన్లో కానీ ఈ న్యూట్రినల్ ఆస్పెక్ట్స్లో కానీ సో ఈ మూడింటికి ఒకదానికొకటి మధ్య రిలేషన్ ఉంది। సో కాబట్టి వీటిని విడివిడిగా ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం, ఇంపార్టెన్స్ ఆఫ్ పొటాషియం, ఇంపార్టెన్స్ ఆఫ్ క్లోరైడ్ అని చెప్పకుండా సెపరేట్గా చెప్పకుండా మూడింటిని కలిపి చెప్తారు। ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ అన్నెసరీ రిపిటేషన్స్, కొన్ని పాయింట్లు రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి, వాటిని మనం అత్తమానం అవే పాయింట్లు చెప్పుకునే కంటే మూడింటిని కలిపి చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే। నెక్స్ట్ థర్డ్ ఏంటంటే నెక్స్ట్ సోర్స్ గురించి డిస్కస్ చేద్దాం। ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్ ఇన్ ద డైట్ ఈజ్ ద కామన్ టేబుల్ సాల్ట్, సోడియం క్లోరైడ్ మనకు బాగా తెలిసినటువంటిదండి, మా రోజు మన ఇంట్లో ఉపయోగించేటువంటి సాల్ట్, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్, మన వంటల్లో ఉపయోగించేటువంటి కుకింగే మనకి మేజర్ సోర్స్ అన్నమాట। దీనికి మనకి మన బాడీలోకి సోడియం వెళ్ళాలన్నా, మన బాడీలోకి క్లోరైడ్ వెళ్ళాలన్నా సరే మేజర్ సోర్స్ మనం రెగ్యులర్గా తీసుకునేటువంటిది ఏంటంటే ప్రతి ఫుడ్ ఐటెంలో కూడా మన ఇంట్లో చేసే ప్రతి వంటలో కూడా వేసేటువంటి టేబుల్ సాల్ట్ అండి ఓకేనండి। దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్. సెకండ్ పాయింట్, ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్ సోర్సెస్ ఇన్ యూజువల్లీ లో ఇన్ సోడియం, సాధారణంగా ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో
వాటిలో సోడియం కంటెంట్ అనేది మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. పొటాషియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్స్. పొటాషియం అనేది అన్ని ఫుడ్స్లోనూ మ్యాక్సిమం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్స్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్లో కూడా ఉంటుంది, అలాగే ప్లాంట్స్లో కూడా ఉంటుంది. ఎవరు పొటాషియం అనేది? క్లోరైడ్ మన టేబుల్ సాల్ట్, సోడియము మన టేబుల్ సాల్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్, ద గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం ఆర్. పొటాషియంకి గుడ్ సోర్స్ ఏంటంటే కాఫీ, టీ, కోకో, డ్రైడ్ బీన్స్, మొలాసిస్ అండ్ మోస్ట్ వెజిటేబుల్స్. మోస్ట్ వెజిటేబుల్స్ ఇంకా అవే కాకుండా మిల్క్లో ఉంటుందట. మిల్క్, ఫిష్, చికెను, బీఫ్ లివర్ అక్కడ కామా ఉండాలండి. చికెన్ కామా బీఫ్ లివర్, బనానాస్ అండ్ జ్యూస్ ఆఫ్ ఆరెంజెస్. ఓకే, ఆరెంజ్ యొక్క జ్యూస్. ఈ చెప్పబడినటువంటి అన్నిటిలో కూడా పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందంటే దాన్ని ఏమంటే గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం. ఇవన్నీ రోజు మనం చూసేవే, మనం ఫుడ్ ఐటెం కింద తీసుకునేవి. వీటన్నిటిలోనూ మనకి పొటాషియం అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ అండి, ఫోర్త్ పాయింట్ కూడా చూసాము. ఫిఫ్త్ పాయింట్, నార్మల్లీ సోడియం, పొటాషియం అండ్ కాల్షియం ఆర్ ప్రాక్టికల్లీ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్. గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ అంటే మన పేగులు అండి, చిన్న పేగులు, పెద్ద పేగులు, అంటే ఆ ట్రాక్ మొత్తం కూడా గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ అంటారు. ఓకే, దట్ ఈస్ లెస్ దాన్ 2% ఆఫ్ ఇంజెస్టెడ్ సోడియం అండ్ లెస్ దాన్ 10% ఆఫ్ పొటాషియం బీయింగ్ ఎలిమినేటెడ్ ఇన్ ద ఫీసెస్. బీయింగ్ ఎలిమినేటెడ్ ఇన్ ద ఫీసెస్. ఇది చాలా సింపుల్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి నార్మల్గా ఈ సోడియం, పొటాషియం, ఈ కాల్షియం అనేది ప్రాక్టికల్గా కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ఈ మన పేగులు ఏవైతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మూడింటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. అయితే ఇందులో ఈ కడుపు ఇంజెస్టెడ్ అంటే మన కడుపులో ఉండేటువంటి, ఓకే, లెస్ దాన్ 2% ఆఫ్ ఇంజెస్టెడ్ సోడియం, మన కడుపులో ఉండేటువంటి వాటిలో 2% లెస్ దాన్ 2% ఆఫ్ సోడియము, అలాగే 10% లెస్ దాన్ 10% ఆఫ్ పొటాషియం బీయింగ్ ఎలిమినేటెడ్ ఇన్ ఫీసెస్. మన బాడీలో ఉన్నటువంటి సోడియంలో కానీ పొటాషియంలో కానీ 2% కంటే తక్కువ సోడియం, 10% కంటే తక్కువ పొటాషియం, ఈ రెండు మన యొక్క బాత్రూమ్ ద్వారా పోతాయటండి. ఎలిమినేటెడ్ ఇన్ ద ఫీసెస్. ఏ సైలెంట్ అండి అక్కడ? ఫీసెస్. మనం వెళ్ళేటువంటి బాత్రూమ్ ద్వారానే ఈ సోడియము, పొటాషియం కొంతవరకు బయటికి ఎలిమినేట్ అయిపోతాయటండి. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్, సోడియం, పొటాషియం ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ యాజ్ ద సాల్ట్ ఆఫ్ క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్ అండ్ కార్బోనేట్స్ ఆఫ్ ఇనార్గానిక్ యాసిడ్స్ అండ్ సాల్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్. ఇది మనం బాగా తెలుసుకోవాలి, మన కెమిస్ట్రీ పాయింటే బాగా తెలుసుకోవాల్సిన పాయింటే. సోడియం అండ్ పొటాషియం వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ప్లాంట్స్, ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ యూరోపులో ఉంటాయి. ఇవి అంటే సాల్ట్స్ ఆఫ్ క్లోరైడ్స్ కరస్పాండింగ్ క్లో అంటే సోడియం క్లోరైడ్ రూపంలో కానీ, సోడియం NaCl రూపంలో కానీ, KCl లైక్ దిస్, సాల్ట్స్ ఆఫ్ క్లోరైడ్స్ అలాగే సాల్ట్స్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అలాగే కార్బోనేట్స్, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్ లైక్ దిస్, అలాగే ఆఫ్ ఇనార్గానిక్ యాసిడ్స్ ఆ విధంగా, అలాగే సాల్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్ సాల్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్లో కూడా ఈ యొక్క సోడియం, పొటాషియం ఉంటాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ యాసిడ్స్లో కూడా ఈ సోడియం, పొటాషియం అనేది కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయండి. దట్ ఈస్ 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్, సోడియం ఈజ్ మెయిన్లీ ఎక్స్ట్రా సిల్యూర్ క్యాటియన్ వెరజన్, పొటాషియం ఈజ్ మెయిన్లీ ఇంట్రా సిల్యూర్ క్యాటియాన్. చాలా ఈజీ పాయింట్ అండి. సోడియం అనేది మెయిన్లీ ఎక్స్ట్రా సిల్యూర్ క్యాటియాన్ కింద ఉంటుందట, అలాగే పొటాషియం అనేది మెయిన్లీ ఇంట్రా సెల్యులర్ క్యాటయాన్ కింద ఉంటుందట అండి. నెక్స్ట్ పాయింట్, ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. మన బాడీలో ఈ క్లోరైడ్ యొక్క కాన్సన్ట్రేషను
ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే సిఎస్ఎఫ్ మీన్స్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే తెలుగులో ఏమంటారంటే మస్తిష్క మేరుద్రవం, మస్తిష్క మేరుద్రవం అనేటువంటి దాంట్లో ఈ క్లోరైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుందట అండి. మన బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయండి, ఆ బాడీ ఫ్లూయిడ్స్లో వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్, అందులో ఈ ఫ్లూయిడ్లో ఈ సిఎస్ఎఫ్ అనే దాంట్లో క్లోరైడ్ అనేది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుందటండి. నెక్స్ట్ 9th పాయింట్, ద మెటబాలిజం ఆఫ్ సోడియం పొటాషియం అండ్ క్లోరిన్ ఇన్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు సర్టెన్ ఫండమెంటల్ ఫిజియోలాజికల్ మెకానిజమ్స్. ఫిజియోలాజికల్ అంటే ఏం కాదండి, మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఫంక్షన్ గురించి చెప్పడం కానీ, అలాగే డ్రగ్స్ అడ్జార్ప్షన్ గురించి చెప్పడం కానీ, ఆ డ్రగ్ ఏ విధంగా మన బాడీలో పనిచేస్తుందని చెప్పడం కానీ, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఫిజియోలాజికల్ అంటారు. అసలు డ్రగ్ మన బాడీలో ఏ డ్రగ్ ఏది వేసుకుంటే ఆ డ్రగ్ మన బాడీలోకి ఎలా వెళ్తుంది, ఏ విధంగా అడ్జార్బ్ అవుతుంది, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, దాని వర్కింగ్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు మామూలు సాధారణంగా ఏమంటారు అంటే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అంటారు, ఫిజియోలాజికల్ మెకానిజమ్స్ అంటారు. ఓకేనండి. సో అంటే ఇప్పుడు ఈ మెటబాలిజం అంటే ఏం కాదు, మన బాడీలో జరిగే అన్ని రకాల కెమికల్ రియాక్షన్స్. ఓకే, సో ఈ మెటబాలిజం సోడియం పొటాషియం అండ్ క్లోరిన్ ఈజ్ ఇన్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు సర్టెన్ ఫండమెంటల్ ఫిజికల్ మెకానిజమ్స్. ఆ పాయింట్స్ కొన్ని నేను రాశాను, జాగ్రత్తగా చూద్దాం. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దీస్ త్రీ అయాన్స్ ద బాడీ ఈజ్ టు మెయింటైన్ ద నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్ త్రూఅవుట్ ద బాడీ. మొత్తం త్రూఅవుట్ ద బాడీ ఏవైతే ఉందో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనే దాన్ని మెయింటైన్ చేస్తాయటండి. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దీస్ త్రీ అయాన్స్, ద మెయిన్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, మూడు అయాన్లో చేసేటువంటి ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే మన అయాన్స్ ఇన్ ద బాడీ, మన బాడీలో ఏంటంటే ద మెయింటైన్ ద నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్. మనకు తెలిసిన విషయం ఇప్పుడు మీరు విన్నటువంటి పేరు అండి, ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ద డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్. మన బాడీలో డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయండి. మన యొక్క సెలైవా ఉమ్ము కూడా ఒక రకమైన బాడీ ఫ్లూయిడ్, కన్నీరు కూడా ఒక రకమైన బాడీ ఫ్లూయిడ్, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఓకేనండి, డిఫరెంట్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్లో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ని నార్మల్గా మెయింటైన్ చేస్తుంది త్రూఅవుట్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ దేర్ బై టు ప్రొటెక్ట్ ద బాడీ అగేనెస్ట్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ అదర్వైజ్ డిస్టర్బ్ ద నార్మల్ హైడ్రేషన్. ఒకవేళ అలాగట్ట దేర్ బై టు ప్రొటెక్ట్ ద బాడీ అగేనెస్ట్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్, కొన్ని ఎక్సెసివ్ ఈ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తే, విచ్ అదర్వైజ్ డిస్టర్బ్ ది నార్మల్ హైడ్రేషన్, అంటే ప్రొటెక్ట్ చేయకపోతే లేదా ఇది ఇవి ఏమైనా మన బాడీలో తక్కువైతే కట్ట మనం ఈ కంటెంట్ని మన సోడియం పొటాషియం ఫుల్ఫిల్ చేసుకోకపోతే మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ నార్మల్ హైడ్రేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, విచ్ అదర్వైజ్ డిస్టర్బ్ ది నార్మల్ హైడ్రేషన్. దేర్ బై టు ప్రొటెక్ట్ ది బాడీ అగేనెస్ట్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ అదర్వైజ్ డిస్టర్బ్ ది నార్మల్ హైడ్రేషన్, లేదంటే నార్మల్ హైడ్రేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఆల్ ద త్రీ అయాన్స్ మెయిన్లీ క్లోరైడ్ అయాన్ ప్లే రోల్ ఇన్ ద గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2. ఇది మనకు తెలిసిన పాయింట్ అంటే ఆల్ ద త్రీ అయాన్స్, ఈ మెయిన్లీ మూడు అయాన్స్లో క్లోరైడ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. మూడు అయాన్స్ ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తాయి, బట్ అయాన్ ప్లే రోల్ ఇన్ ద గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2. ఆ ఓ అక్కడ 2 అనే సఫిక్స్ అండి, CO2. CO2ని ఈ గ్యాస్ని ట్రాన్స్పోర్ చేసే విషయంలో మాత్రం క్లోరైడ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట, CO2ని అనే గ్యాస్ని ట్రాన్స్పోర్ చేసేటప్పుడు. నెక్స్ట్ సి అనే పాయింట్, ఇన్ బ్లడ్ ప్లాస్మా సోడియం అండ్ పొటాషియం క్లోరైడ్స్ హ్యావ్ ద అవుట్స్టాండింగ్ ఫంక్షన్ అండ్ ఆల్సో రెగ్యులేటింగ్ ద డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్. హెన్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇన్ బ్లడ్ ప్లాస్మా
మన బ్లడ్ ప్లాస్మాలో సోడియం పొటాషియం అలాగే క్లోరైడ్స్ అవుట్ స్టాండింగ్ ఫంక్షన్ చేస్తాయండి. ఏంటంటే ఇంతగా అవుట్ స్టాండింగ్ ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తాయి అవి అంటే రెగ్యులేటింగ్ ద డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్. ఈ ప్లాస్మా ప్రోటీన్ యొక్క డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్ని రెగ్యులేట్ చేస్తాయటండి. అలాగే హెన్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్, ఎప్పుడైతే అది అలాగే మెయింటైన్ అవుతుందో, ఆఫ్ ద ప్రాపర్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్. ఈ ఇందులో ఈ పాయింట్లో విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ ప్రాపర్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ ఉంటుంది, లేదు అంటే విస్కాసిటీ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ అయిపోతుంది. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇట్ దట్ మీన్ ఇట్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఈ విస్కాసిటీ పెరిగిపోతే బ్లడ్ చిక్కదనం పెరిగిపోతుంది. బ్లడ్ ఎప్పుడైతే చిక్కగా అయిపోతుందో ఈ కంటి వెనక ఉన్న నరాలు కానీ, మెదడులో ఉన్నటువంటి నరాలు కానీ, బ్రెయిన్లో ఉన్న నరాలు కానీ చాలా సున్నితమైన నరాలు అండి, చాలా సున్నితమైన నరాలు. ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు షుగర్ కంటెంట్ బాగా ఎక్కువైపోతే గ్లూకోజ్ బ్లడ్లో ఉండిపోయి ఆ బ్లడ్ అంతా కూడా చిక్కదనం అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది. ఆ చిక్కగా అయిపోయిన బ్లడ్ చాలా నేరోగా ఉండే ఆ నెర్వస్ గుండా ట్రావెల్ చేయాలి అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా కష్టం. అటువంటి సందర్భంలో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ నరాలు పగిలిపోతుంటాయి, చిట్లిపోతుంటాయి ఆ నరాలు, అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం. అలాంటి సమస్యలు వస్తే వాటికి మందులు కూడా పెద్దగా ఉండవండి, ఓకేనండి. సో ఆ బ్లడ్ యొక్క విస్కాసిటీ పెరగకూడదు. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం కాబట్టి ఫుడ్ ద్వారా అటువంటి ప్రాబ్లం ఎప్పుడు ఏమి ఫేస్ చేయరు, ఓకేనండి. ఇన్ కేస్ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆ బ్లడ్ యొక్క విస్కాసిటీ ఉన్న పెరిగిపోతే రక్తం చిక్కదనం పెరిగిపోయి దాని ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు నెర్వస్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు అది చాలా డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ప్రెజర్ పెరిగి నరాలు చిట్లిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, ఇలాగ అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయండి. నెక్స్ట్ పాయింట్ అంటే ఇది రిక్వైర్మెంట్ 5 to 10 గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ రిక్వైర్డ్ ఫర్ అడల్ట్ ఐఎన్ఏ ప్లస్ ఐఎన్ ఈజ్ మేజర్ కంటెంట్స్ ఆఫ్ బ్లడ్, ఒకరండి. 5 to 10 గ్రామ్స్ మ్యాక్సిమం తీసుకునేటువంటి వాటిల్లో సాధారణంగా 5 to 10 గ్రామ్స్. అడల్ట్ అంటే కొంచెం వయసులో ఉన్న కుర్రవాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు అని అర్థం వస్తుంది, ఓకే. సో అలాంటి వారికి 5 to 10 గ్రామ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎన్ఏసీలు అనేది 5 to 10 గ్రామ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందటండి. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా ఆఫ్ వెటమిన్స్ వెల్ పొటాషియం అయాన్ ఈజ్ మేజర్ క్యాటియన్ ఆఫ్ ద సైటోప్లాస్మా విచ్ ప్రజెంట్ ఇన్ సెల్స్. ఏం లేదండి, ఇది ఈ వెర్టిబ్రేట్స్ అంటే వెన్నుముకలో ఉన్నటువంటి ప్లాస్మా. ఈ వెన్నుముకలో ఉన్నటువంటి ప్లాస్మా ఏదైతే ఉందో, ప్లాస్మా ఆఫ్ వెర్టిబ్రేట్స్ వెల్ పొటాషియం అయాన్ ఈజ్ మేజర్ క్యాటియాన్ ఆఫ్ ద సైటోప్లాస్మా విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సెల్స్. ఇది ఎక్కడుంటుంది, ఇది మన సెల్స్లో ఉంటాయి. సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఈ వెన్నుముకకు సంబంధించినటువంటి ఆ ప్లేస్, అక్కడ ఉండేటువంటి ప్లాస్మా ఏవైతే ఉంటాయో వాటిలో ఈ పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందటండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ప్లే ఇంపార్టెంట్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్, ఇమ్యునో యాసిడ్స్ అండ్ గెలాక్టోస్. గ్లూకోజ్, ఇమ్యునో యాసిడ్ అండ్ గెలాక్టోస్ ఇది ప్లే చేసే ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ని అబ్జార్బ్ సెల్స్ అండి, మనకు ప్రతి కణాన్ని మన బాడీలో ప్రతి కణం కూడా కణానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీని కావాలి, అది ఎనర్జీ ఎలా వస్తుందంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా మన బాడీలోకి వెళ్ళిపోయింది, అది గ్లూకోజ్ని మారి అక్కడ నుంచి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఆ ప్రతి కణానికి అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, ఓకేనండి. అప్పుడు ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ అబ్జార్బ్ చేసుకోవడం కానీ,
అలాగే ఇమ్యునో యాసిడ్స్ని అబ్జర్బ్ చేసుకోవడం కానీ గెలాక్టోజ్ని సో ఇవి అబ్జర్బ్ చేసుకోవడం కానీ సో ఇలాగా ఇవన్నిటి అబ్జర్బ్షన్ చేసుకోవడంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ అసోసియేటెడ్ విత్ క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్ ఇన్ రెగ్యులేటర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ న్యూట్రలైజ్. ఇప్పుడు మన బాడీలో మన కడుపులో కూడా రకరకాల యాసిడ్స్ ఉంటాయండి, చాలా యాసిడ్స్ ఉంటాయి. ఓకే, సో అయితే ఇట్ అసోసియేటెడ్ విత్ క్లోరైడ్, ఇది క్లోరైడ్తో కానీ బైకార్బోనేట్స్తో కానీ అసోసియేట్ అయ్యి ఏం రెగ్యులేట్ చేస్తుంది అంటే మన కడుపులో ఉన్నటువంటి యాసిడ్స్ని బేసెస్ని బ్యాలెన్స్ చేస్తుందటండి. సో ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి యాసిడ్స్ కానీ బేసెస్ అవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నెక్స్ట్, హై ఇంటేక్ ఆఫ్ టేబుల్ సాల్ట్ కాజెస్ హై బ్లడ్ ప్రెషర్. ఈ సాల్ట్ని గట్టా మరి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మరి హై బీపీ హై బ్లడ్ ప్రెషర్, బీపీ అండి, హై బీపీ బీపీ ఎక్కువ అయిపోతుంది అంటుంటారు. సాధారణంగా బీపీ పేషెంట్ అనేవాళ్ళు షుగర్ని కొంచెం బాగా తక్కువగా తీసుకోవాలని చెప్తుంటారు. ఓకే, అది కొంచెం వయసు ఉన్న ఎక్కువ వయసు అయిన వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు, మామూలుగా ఉన్నవాళ్ళు నార్మల్గా తీసుకుంటారు. బట్ ఏదేమైనప్పటికీ హై ఇంటేక్ ఆఫ్ టేబుల్ సాల్ట్, ఎక్కువ మొత్తంలో గట్ట సాల్ట్ మనం తీసుకుంటే గట్ట కాజెస్ హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్కి అది కారణమవుతుంది. నెక్స్ట్, ఎక్స్క్రిషన్. ఎక్స్క్రిషన్ అంటే విసర్జించడం, బయటికి విసర్జించబడడం. సోడియం అండ్ క్లోరైడ్ ఆర్ ఎక్స్క్రిటెడ్ మెయిన్లీ బై ద కిడ్నీస్ ఇన్ యూరిన్ టు ఏ లెస్సర్ ఎక్స్టెంట్. ఈ సోడియం కానీ లేదా క్లోరైడ్ కానీ మన బాడీలోంచి బయటకు ఏ విధంగా విసర్జించబడతాయి అంటే మెయిన్లీ బై ద కిడ్నీస్. కిడ్నీస్ వల్లే ఈ సోడియం కానీ అలాగే క్లోరైడ్ కానీ బయటికి విసర్జించబడతాయి. దేని ద్వారా అంటే కిడ్నీస్ ఇన్ యూరిన్, యూరిన్ ద్వారానే బయటికి పోతాయి టు లెసర్ ఎక్స్టెంట్, తక్కువ క్వాంటిటీలో యూరిన్ రూపం, యూరిన్ ద్వారా ఈ సోడియం కానీ లేదా క్లోరైడ్ కానీ బయటికి విసర్జించబడడం అనేది జరుగుతుంది, ఎక్స్క్రీటెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. బై ద స్కిన్ ఇన్ ద పెర్స్పిరేషన్ పొటాషియం ఈజ్ నార్మల్ ఎక్స్క్రీటెడ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ బై ద కిడ్నీస్ ఇన్ ద యూరిన్. ఓకే, అలాగే ఈ పొటాషియం కూడా ఈజ్ నార్మల్లీ ఎక్స్క్రీటెడ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ బై ద కిడ్నీస్ ఇన్ ద యూరిన్. పొటాషియం కూడా ఆ రెండిట్లాగానే మనకి యూరిన్ రూపంలోనే కిడ్నీస్ ద్వారానే యూరిన్ రూపంలో బయటికి పోతుంది. డ్యూ టు ఎక్స్క్రిషన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోలైట్స్ హార్మోన్స్ గ్యాస్ట్రో ఇన్స్టెన్షనల్ ట్రాక్ డిజార్డర్స్ రెగ్యులర్ ఫంక్షన్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఒకవేళ ఈ ఎక్స్క్రిషన్ అనేది గట్ట ఇన్బ్యాలెన్స్డ్ గట్ట ఉంటే, వెళ్ళవలసిన కంటే ఎక్కువ క్వాంటిటీలు గట్ట బయటికి పోతుంటే అప్పుడు హార్మోన్స్లో ఇంబ్యాలెన్సింగ్ వస్తుంది, హార్మోన్స్లో హెచ్చు తగ్గులు వచ్చేస్తాయండి, ఇంబ్యాలెన్సింగ్ అంటారు. అలాగే గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ కూడా డిజార్డర్ వస్తుంది. అప్పుడు అరినల్ ఫంక్షన్స్, అరినల్ ఫంక్షన్ కిడ్నీ అనండి, కిడ్నీ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వెన్ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఇస్ హై దెన్ డ్యూ టు స్వెట్టింగ్. సో ఇది మనకు తెలిసిన పాయింట్, స్వెట్టింగ్ ఎక్స్క్రిషన్ ఆఫ్ NaCl ఇన్ ద డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ ద సమ్మర్. మనకు సమ్మర్ టైంలో బైక్ హై టెంపరేచర్ ఉండడం వల్ల స్వెట్టింగ్ వచ్చేస్తుందండి, ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది. ఆ స్వెట్టింగ్ ద్వారా కూడా మనకి NaCl బయటికి విసర్జించబడుతుంది. ఆ NaCl బయటికి ఎలా వస్తుంది, స్కిన్ ద్వారా బయటకు వస్తుంది. ఓకేనండి, సో మనం తాగే డ్రింకింగ్ వాటర్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ద్వారా ఈ సమ్మర్లో ఈ NaCl అనేది మమ్మల్ని మనం ఏం చేస్తామంటే ఈ బాగా హై టెంపరేచర్ ఉన్నప్పుడు బాగా స్వెట్టింగ్ ఉంటుంది. స్వెట్టింగ్ ఉన్నప్పుడు ఈ సోడియం క్లోరైడ్ అనేది ఎక్కువ మొత్తంలో బయటికి పోతూ ఉంటుంది. అటువంటి టైంలో నీరసం వచ్చేస్తుంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ హైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది, అదే డీహైడ్రేషన్, హైడ్రేషన్ అంటుంటారు సాధారణంగా. ఓకేనండి, సో ఎప్పుడైతే మనకి అలాంటి సందర్భంలో ఈ సోడియం క్లోరైడ్ బయటకు పోతుంది అనేది పోతే గట్టి నీరసం వచ్చేస్తుంది. అలా నీరసం వచ్చేసినప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలి, అలా వాటర్ తాగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ కూడా కలుపుకొని తాగండి అని చెప్తుంటారు. చాలామంది అయితే ఈ డిహైడ్రేషన్ అవుతుంటుంది, అంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ లాస్ అవుతాము, ఆ వాటర్ ద్వారా సోడియం క్లోరైడ్ కూడా బయటికి పోతుంది. సో అది స్వెట్టింగ్ ద్వారా మనకు తెలిసిపోతుందండి, అప్పుడు నీరసం అనిపిస్తుంది. అప్పుడు అటువంటి సందర్భంలో
మరి వాటర్ కూడా మన బాడీలో ఎక్కువ వాటర్ లాస్ అవుతాం కాబట్టి దాన్ని డిహైడ్రేషన్ అంటారు. కాబట్టి మనం మళ్ళీ బాగా ఎక్కువ సమ్మర్ టైంలో అయితే ఎక్కువ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే స్వెట్టింగ్ ద్వారా బయటికి పోయినటువంటి సాల్ట్స్ని మళ్ళీ తిరిగి మనం ఆ వాటర్ ద్వారా గెయిన్ చేసుకుంటామండి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద రోల్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అయాన్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ రోల్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అయాన్స్ టాక్. ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సోడియం పొటాషియం ఆర్ క్వైట్ సిమిలర్. ఎందుకంటే రెండు ఒకే గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అండి సోడియం పొటాషియం. క్వైట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ పరంగా సిమిలర్గా ఉంటాయి కానీ దేర్ బయోలాజికల్ ఫంక్షన్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. బయోలాజికల్ ఫంక్షన్కి వచ్చేసరికి క్వైట్ డిఫరెంట్గా ఉంటాయటండి. ఇన్ యానిమల్ సెల్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్ ఆర్ అబౌట్ 0.01 అండ్ 0.15 మోలార్ రెస్పెక్టివ్లీ. యానిమల్ సెల్స్కి వచ్చేసరికి వాటి కాన్సన్ట్రేషన్లో వేరియేషన్ ఉంటుందటండి. సోడియం అయితేనేమో 0.01 అలాగే పొటాషియం అయితే 0.15 మోలార్ ఉంటుందటండి. నెక్స్ట్ అలాగే ద డిఫరెన్స్ రేషియో ఆఫ్ సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సెల్స్ ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అక్రాస్ ద సెల్ మెంబరేన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అక్రాస్ ద సెల్ మెంబరేన్, ఈ మెంబరేన్ మనం కెమిస్ట్రీలో చాలా సందర్భాల్లో సెల్లోపియన్ మెంబరేన్ అని రకరకాల చదువుతుంటారు. ఆ ఫంక్షన్ అంతా మన బాడీలో కిడ్నీ చేస్తుందండి. మన బాడీలో కిడ్నీయే చేస్తుంది ఆ ఫంక్షన్ అంతా కూడా. మెంబరేన్ ఫంక్షన్ అంతా కూడా మన బాడీలో కిడ్నీ చేస్తుందండి. సెల్ మెంబరేన్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ది ఫంక్షనేటింగ్ ఆఫ్ మజిల్స్ అండ్ నెర్వ్ సెల్స్. ద డిఫరెన్స్ రేషియో ఆఫ్ సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకే, ఇన్సైడ్లు అవుట్ సైడ్ కూడా సెల్ ప్రొడ్యూసెస్ అన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అక్రాస్ ది సెల్ మెంబరేన్. సో మన సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్కి ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని కూడా ఈ సెల్ మెంబరేన్ అనేది చేయాలి. అక్రాస్ ద సెల్, సెల్ మెంబరేన్ ఎసెన్షియల్ ఫర్ ది ఫంక్షనేటింగ్ ఆఫ్ మజిల్స్ అండ్ నర్వస్ సెల్స్. మన మజిల్స్కి కానీ లేదా ఈ నర్వస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, నరాలు అంటాం కదా, ఆ నరాల్స్ ఏవైతే సెల్స్ ఉన్నాయో, మజిల్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి కూడా అక్కడ డెవలప్ అయ్యేటువంటి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని చాలా ఇంపార్టెంట్, అంటే ఎసెన్షియల్. ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఓకే, సెల్స్ దగ్గర డెవలప్ అవుతుంది. ఈ సెల్స్ దగ్గర ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటే ఈ డిఫరెంట్ రేషియో ఆఫ్ సోడియము, ఈ పొటాషియం అయాన్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, అవుట్ సైడ్ సెల్స్ ఉండడం, ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ సెల్స్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఈ డిఫరెంట్ రేషియో వల్ల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అక్రాస్ సెల్ మెంబ్రేన్. అక్రాస్ అంటే ఎందుకంటే ఆ సెల్ మెంబ్రేన్ గుండా దానికి అక్రాస్గా అవి పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్ అయిన పొటెన్షియల్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఫంక్షనేటింగ్ ఆఫ్ మజిల్స్ అండ్ నర్వ్ సెల్స్. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్ ఓకేనండి. ఇది ఆర్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, మీరు అందరూ ఒకసారి చదివితే ఈజీగా అర్థమవుతాయండి. ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి సింపుల్ టర్మినాలజీ, సింపుల్ వర్డ్స్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.